పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. జిల్లాలోని కారేపల్లి, రఘునాథపాలెం, కొణిజెర్ల, ఏన్కూరు, తల్లాడ మండలాల్లో రహదారులపై అఖిలపక్ష నాయకులు రాస్తారాకోలు నిర్వహించారు. కొణిజెర్ల మండల కేంద్రంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ ఇంటి పార్టీల నాయకులు రోడ్డుపై రాస్తారాకో నిర్వహించారు. ఏన్కూరు మండలంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని నేతలు ఆరోపించారు. 2006 సంవత్సరం నుండి పోడు భూములు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అఖిలపక్ష పార్టీల నాయకులు స్పష్టం చేశారు. 2014 జూన్ 2 లోపల ఎవరైతే పోడు చేసుకుంటున్నారో సాగులో ఉన్న ఇద్దరికి కూడా నేను ఇస్తానని చెప్పి అధికారం ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీ మారడం జరిగింది. వాళ్ళు కూడా ఈ పోడు అనే పదాన్ని ఉపయోగించి పోడు హక్కు పట్టాలు రావడానికే మేము పార్టీ మారాము అని చెప్పి చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు ఇంత కాలయాపన? ఆల్రెడీ ఇంత చట్టం చేస్తున్నారు, త్వరగా మీరు దీని గురించి ఒక నిర్ణయానికి వచ్చి తొందరగా హక్కు పత్రాలు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ హక్కు పత్రాలు ఇచ్చేంత వరకు కూడా మేము పిడికిలెత్తి వాళ్ళ తరఫున పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఇచ్చినటువంటి హామీలను కొన్నింటిని పరిశీలించినట్లయితే ఈరోజు రైతు బంధు అనే కార్యక్రమం అని చెప్పేసి ప్రతి ఎకరాకు 5000 రూపాయలు ఇస్తా ఉన్నా, సంవత్సరానికి 10000 ఇస్తా ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక ఎకరాకి సుమారు 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చులు పెరిగిపోయినా వాస్తవాన్ని కూడా రైతులందరూ గమనించాల్సింది కూడా కోరుతా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పేదవాడు ఉపయోగించే డాక్టర్కైనా, పేదవాడు పోయే బండికైనా పెట్రోల్ పోయించుకోవాలన్నా, డీజిల్ పోయించుకోవాలన్నా, గ్యాస్ కొనాలన్నా, నిత్యావసర సరుకులు కొనాలన్నా సుమారు ఒక 5000 రూపాయలతో ప్రతి ఒక నెలకి సరిపడా సరుకులు వచ్చేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అమ్మ చేతి హస్తం అనే పేరుతో 9 రకాల వస్తువుల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్తే ఇవాళ ఒక బియ్యం ఇవ్వడానికి కూడా ఈ కేసీఆర్కి మనసు రావడం లేదు. ప్రాజెక్టుల పేరు చెప్పి బయటకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో పెద్ద పెద్ద పట్టణాల్లో విలువైనటువంటి భూముల్ని కోట్లాది రూపాయలకి అమ్ముకుంటూ ఇవాళ సారవంతమైనటువంటి వ్యవసాయ భూముల మీద హక్కు ఉన్నటువంటి గిరిజనుల్ని, ఆదివాసీలను అందరినీ కూడా నిర్బంధంగా చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఒక పక్కన పోలీసు, మరొక పక్కన ఫారెస్ట్ అధికారులు, మరొక పక్కన రెవెన్యూ అధికారులు కలిసి సామాన్య ప్రజల మీద ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఎత్తిరిక తెలియజేస్తే సబ్ కమిటీల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3 దఫాలుగా సమావేశమైనప్పటికీ సమావేశంలో సాకలెట్ బిస్కెట్లు తిని చాయ్ తాగి వెళ్ళిపోయారు, కానీ పురోగతి అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి కాలయాపన కోసం చేసిన కమిటీ అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అందుకే పోడు రైతులు ఈ పొలికేక సదస్సులతో పాటు, ఈ రస్తారోకతో పాటు భవిష్యత్తు ఆందోళన కార్యక్రమానికి అఖిల పక్షాల పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిస్తే మిగతా ఉన్నటువంటి కుల సంఘాలతో సహా అన్ని పార్టీలు, కుల సంఘాలు ఏకమై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని యొక్క అంతుచూడటం కోసం, ఒక ఏకం కావడం కోసం అందరూ కూడా సమావేశాలైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అనేక గిరిజన ప్రజా సంఘాల నాయకత్వాన గత 2 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పోడు వ్యతిరేక విధానాలని నిరసించాం. వేలాది మందితో సదస్సులు పెట్టాం. స్వయాన ముఖ్యమంత్రి గారికి, గిరిజన శాఖ మంత్రి గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారికి, అఖిలపక్షం తరఫున, మా గిరిజన సంఘాల తరఫున ఈ పోడు సమస్యను పరిష్కరించమని అడిగాం. ఆయన కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ పోడు రైతులపై, గిరిజనులపై, పేదలపై ఉక్కుపాదు మోపుతా ఉంటుంది. అందరికీ నమస్కారం. గత 30-40 సంవత్సరాల నుంచి భూములను సాగు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా 2006లో ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హక్కుపత్రాలు ఇవ్వటం జరిగింది, పట్టాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా క్రమంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొందరికి పట్టాలు ఇవ్వటం, హక్కుపత్రాలు ఇవ్వటం కొంతమందికి ఆగిపోవడం జరిగింది.